విశాఖ వన్యం పాడేరులో మండలంలో వణుగుపల్లి పంచాయతీ వణుగుపల్లి గ్రామానికి సంబంధించిన మూడవ బొంజుబాబు 48 సంవత్సరాలు, మూడవ ఆగ్నేశ్వర బాబు 9 సంవత్సరాలు ద్విచక్ర వాహనంలో పాడేరు వస్తుండగా వెనుక నుండి వస్తున్న AP31EH0501 నెంబర్ గల స్విఫ్ట్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. బైక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తులు పడిపోగా కారు ఆపకుండా అక్కడి నుండి కారుతో పాటు పరారయ్యారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై పాడేరు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ స్పందించిన పోలీసులు కారు ఓనర్ పెదవైలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన శెట్టి ఉదయ్ కుమార్ గా స్థానికులు గుర్తించారు. బాగా మద్యం సేవించి కారు నడిపినట్లు సమాచారం తెలిసింది. బుంగగడ్డ సెంటర్లోని సిఎక్స్ అనే XL 100 టీవీఎస్ బండి ముందుకు వెళ్తుండగా ఈ కారు వెనకాల నుంచి ఢీకొట్టడం వల్ల మా బ్రదర్ అయిన మూడవ బొంజుబాబు, సన్నపు నూకరాజు, మా కజిన్ మా పెద్దని వాళ్ళ అబ్బాయి అయిన మూడవ అగ్నేశ్వర బాబు, సన్నపు సోమబాబు వీళ్ళిద్దరికీ ఢీకొట్టి అక్కడ ఢీకొట్టిన డ్రైవర్ కానీ కారు కానీ లేకుండా పరామర్శించకుండా వెళ్ళిపోయారు. సమయము కుదిర్చి ఫోన్ల ద్వారా వేరే వేరే సోదరులందరూ కలిసి హాస్పిటల్లో తీసుకొచ్చి జయించడం జరిగింది. డ్రైవరు యాక్సిడెంట్ చేసిన అతను అక్కడ సమయంలో కూడా లేకపోవడం వల్ల అన్ని సోదరులు చేసిన తర్వాత 6:30 సమయానికి ఎస్ఐ గారికి కారు నెంబరు పరామర్శించి పట్టుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేసిన అతను అంతవరకు కూడా యాక్సిడెంట్ చేసిన అతను బండి డ్రైవర్ కూడా కనపడట్లేదు. కొద్దిటి సమయం అనగా 9 గంటలకి ఇక్కడ మా యొక్క స్వగ్రామస్తు పెద్దలు అందరూ వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చారన్న ఉద్దేశంతో యాక్సిడెంట్ అయింది. చెట్టి ఉదయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలి.